అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన కొరకు వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. రీసౌండ్ వస్తూ ఉన్నట్టున్నాను. 11వ వచనాన్ని నేను చదువుతాను, 12 మీరు చదవండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల పదిహేను కలిసి చదువుకుందాం. 15వ వచనం అందరం కలిసి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీకు స్తుతులు చెల్లించే సమయాన్ని, మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన ప్రభువ తలంపులు మాకు దయచేయండి. మీ గొప్పతనాన్ని గ్రహించగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పౌలు ఈ పత్రికను రాస్తూ 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలలో పౌలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట రెండుసార్లు ఇక్కడ వ్రాయబడింది, టూ టైమ్స్. చూడండి, ఈరోజున మనం ధ్యానించబోయే మాట లేకపోతే ఆరాధన కొరకు చూడబోయే మాట ఏంటి అంటే 11వ వచనంలో ఉంది, నిత్యమైన విమోచన. పౌలు ఈ మాటను 11వ వచనంలో చెప్పాడు. పౌలు మరలా తిరిగి ఇదే మాటను 15వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా వ్రాయబడింది. విమోచనము 15వ వచనం మధ్యభాగంలో ఉంది, విమోచనము కలుగుటకై అనే మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన విమోచన గురించి పౌలు ఏమని చెప్తా ఉన్నాడు అంటే నిత్యమైన విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్. దేవుడు ఇటువంటి విడుదలనిచ్చాడు అని చెప్తా ఉన్నాడు. విమోచన అనే దానికి మూల అర్థం ఏంటి అంటే, దాని మూల అర్థాన్ని మనం చూస్తే కొనుట. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, పాపపు సంతలో నుంచి మనం కొనబడ్డాము. విమోచన అనే దానికి మూల అర్థం ఏంటి అంటే కొనుట. పాపపు స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే వెల చెల్లించి మనల్ని కొన్నాడు.
ఆ మాటని పౌలు ఇక్కడ ఏమని రాశాడంటే నిత్యమైన విమోచన. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని ఒకసారి చూస్తే గనక ఇటువంటి విమోచన దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ నిత్యమైన విమోచన, లేకపోతే ఈ నిత్య విమోచన దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన ఏం చేశాడు అంటే, మనం ఇక్కడ చూస్తే గనక ఆయన ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేశాడు, ఆయన ఈ నిత్య విమోచనని ఎలా దీన్ని మన యొద్దకు ఆయన తీసుకుని వచ్చాడు అంటే, ఇక్కడ మనం చూస్తే పౌలు అంటున్నాడు, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి. ఈ నిత్య విమోచన మనకివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎలా వచ్చారంట, ఎలా వచ్చారని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా వచ్చి అనే మాటను మనం చూస్తాం. ఈ నిత్య విమోచన ఇవ్వడానికి ఆయన మన కోసం యాజకత్వాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ వ్రాయబడింది ఈ నిత్య విమోచన మనకి ఇవ్వడానికి పౌలు ఫిలిప్పి 2లో చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు అంటే, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను ఎలా చేసుకున్నాడంట, రిక్తునిగా. మీరు ఒకసారి ఊహించండి, మహిమ కలిగిన దేవుడు ఒక హీనమైన మరణాన్ని మన కోసం పొందడానికి, మహిమ కలిగిన దేవుడు శాపగ్రస్తమైన ఒక మరణాన్ని పొందడానికి ఆయన మన కోసం భూలోకానికి వచ్చి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఆయన యాజకుడుగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనుష్య పోలికను ధరించుకున్నాడంట. ఎవరి పోలికను? మనుషుని యొక్క పోలికను ఆయన ధరించుకున్నాడు. ఆయన మనుష్య పోలికలో ఆయన ధరించుకుని భూలోకానికి రావడానికి జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక ప్రార్థన చేస్తారు తండ్రికి. ఏమని చేస్తారంటే, తండ్రి పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మరలా నన్ను మహిమపరచు అనే ప్రార్థన యేసుక్రీస్తు. ఆయన తన మహిమను కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నిత్య విమోచన మనకి అనుగ్రహించడానికి ఆయన యాజకత్వాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. నిత్య విమోచన ఇవ్వడానికి రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. నిత్య విమోచన ఇవ్వడానికి ఆయన మనుష్య పోలికను ధరించుకున్నాడు ఆయన. నిత్య విమోచన ఇవ్వడానికి ఆయన మహిమను కూడా విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకనే ఈ భాగంలో పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు మనకు అనుగ్రహించింది నిత్య విమోచన అని చెప్తాం. ఉదయకాల సమయంలో దేవుని యొద్దకు మనం వెళ్ళి నిత్య విమోచన మీరు నాకు అనుగ్రహించారు ప్రభు, యాజకత్వం ధరించుకుని రిక్తునిగా చేసుకుని దరిద్రునిగా చేయబడి ఈ నిత్య విమోచన నాకు ఇచ్చారు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు అని మనం దేవుని యొద్ద చెప్పగలిగిన వారమై ఉన్నాం. ఈ విమోచనలో మనకి ఏం కలిగింది? ఇలా దేవుడు తను తను తగ్గించుకున్న రీతిని మనం చూస్తూ ఉన్నాము. నిత్య విమోచన ఇవ్వడానికి విమోచన వేటి నుంచి మనకి కలిగింది? వేటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు? బహుశా నేను ఈ ఇలస్ట్రేషన్ చెప్పి దీంట్లోనికి వస్తాను. ఒకసారి అబ్రహాం లింకన్ ఆయన ఈ బానిస వ్యాపారం జరిగే సంతలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక యవనస్తురాలైన స్త్రీ అక్కడ ఉంది. ఆ స్త్రీని చూడగానే అబ్రహాం లింకన్ కొంత వెల చెల్లించి, అంటే ఆ బానిస పాటలో పాల్గొని ఆ పాటకు సంబంధించిన రుసుము చెల్లించి తను విడిపించాడు. అప్పటికే ఆ యవనస్తురాలి యొక్క జీవితంలో ఎంతో నిరాశతో ఉన్నట్లుగా తన ముఖం కానీ తన యొక్క ముఖ కవళికలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తను అనుకుంటా ఉంది, ఈ బానిసగా ఉన్న ఈ యవనస్తురాలైన తను అనుకుంటా ఉంది, ఇప్పుడు నేను కొత్త యజమానుని చేతిలోకి వెళ్తున్నాను, ఇక్కడ ఇంకా నేను ఎంత ఇబ్బంది పడతానో అనుకుంటాను.
అబ్రహాం లింకన్ తన్ని ఆ సంతలో నుంచి కొన్న తర్వాత, ఆ బానిస సంతలో నుంచి కొన్న తర్వాత, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆ యవనస్తురాలతో. నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి తను అడిగింది. సార్ నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పట్లేదు, టైం సరిపోదు కాబట్టి. తను అంది, సార్ నన్ను కొని నాకు విమోచన ఇచ్చి నేను ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛను విడుదలను మీరు ఇచ్చారంటే నేను మీ వెంబడి తప్ప నేను ఇంకెక్కడికి వెళ్తాను సార్ అన్నాను. మీ వెనకాల రావడం తప్ప నేను ఇంకెక్కడికి వెళ్తాను సార్ అన్నాను. పాపపు బానిసత్వంలో నుంచి దేవుడు నిత్య విమోచన మనకు అనుగ్రహించి విడుదలనిచ్చాడు దేవుడు. అలా విడుదలనివ్వడానికి ఆయన యాజకత్వాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా చేపడ్డాడు, దరిద్రునిగా చేపడ్డాడు, మనుషుని పోలికను ధరించుకున్నాడు. వేటి నుంచి విమోచన ఇచ్చాడు దేవుడు మనకి? ఇక్కడ కూర్చుని ఆరాధించే మనకి వేటి నుంచి దేవుడు విమోచన ఇచ్చాడు అంటే, ప్రకటన గ్రంథం 1:6 త్వర త్వరగా చెప్తా ఉంటాను, ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. మొదటిగా దేవుడు దేని నుంచి విడిపించాడంటే మనల్ని పాపాల నుంచి. ఒక దేవుని సేవకుడు ఇలా అన్నాడు, అద్భుతమైన మాట ఏమని చెప్పాడు అంటే, నేను భూలోకంలో ఉన్న నేను పరలోకానికి అర్హత సంపాదించాను అంటే, భూలోకంలో ఉన్న నేను పరలోకానికి అర్హత సంపాదించాను అంటే, నేను ఒక్కసారి చూస్తే నాకేమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నా సమస్తమైన పాపాలన్నీ కడిగి వేయబడ్డా నాకు అనిపిస్తూ ఉంది. దాన్ని బట్టే భూలోకంలో ఉన్న నేను పరలోకానికి ఎలిజిబిలిటీని సంపాదించు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాలన్నిటి నుండి కూడా ఆయన మనల్ని విడిపించిన వాణిగా మనం చూస్తాం. దేని నుంచి విమోచన ఇచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాన్ని బట్టి దేని నుంచి విమోచన కలిగింది అంటే, ఇక్కడ యోహాను చెప్తా ఉన్నాడు, పాపము నుండి విమోచన కలిగింది. రెండవది, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో, వాటిని కూడా చూసాం. పాపాల నుండి నిత్య విమోచన పాపంలో నుంచి మనకు కలిగింది. రెండవది, తీతుకు రాసిన 2:14 తీతుకు రాసిన 2:14 తీతుకు రాసిన పత్రిక 2:14 తీతుకు రాసిన పత్రిక చదువుదాం అందరం కలిసి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను ఏం చేశాడంట? సమస్తమైన దుర్నీతి నుండి. ఇక్కడ పౌలు మరలా ఇంకా చాలా క్లియర్గా వాటిని మనల్ని ఏం చేశాడు అనేది చెప్తా. సమస్తమైన దుర్నీతి నుంచి, ప్రభువా ఈ నిత్య విమోచనలో నాకు సమస్తమైన దుర్నీతి నుండి విమోచన ఇచ్చావు, నా పాపాలన్నిటి నుండి విమోచన ఇచ్చావు. ఐ వర్షిప్ యు లార్డ్. విమోచించి దేవుడు ఏం చేశాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈ వచనంలో చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనను తానే మన కొరకు ఏం చేసుకున్నాడంట? ఆయన మనల్ని ఎలా చేసుకున్నాడంట? ఆయన ఆ నిత్యమైన విమోచనలో ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువా నా కోసం యాజకత్వాన్ని ధరించుకున్నావు, నా కోసం రిక్తునిగా చేపడ్డావు, నా కోసం ఆయన మీరు మనుష్య పోలికను ధరించుకున్నారు నిత్య విమోచన ఇవ్వడానికి. నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, నా పాపాలన్నిటి నుండి నన్ను విమోచించిన మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, నా సమస్త దుర్నీతి నుంచి విడిపించిన మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మూడవది, దేవుడు దేని నుంచి విడిపించాడు అంటే, గలతీలకు రాసిన పత్రిక 3:00 14:14 దేని నుంచి విడిపించాడు ఆయన మనల్ని?
మూడో అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. దేని నుంచి అంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. మనం మూడు చూసాం, ప్రకటన గ్రంథం 1:6 మన పాపాల నుంచి విడిపించాడు, తీతు 2:14 అనుకుంటాను 2:14 ఏం చూసాము, సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. మూడవది ఇక్కడ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. ధర్మశాస్త్రం పవిత్రమైందే కదా, మరి శాపం ఎలా అయింది మనకి? పౌలు రోమాలో చెప్తా ఉంటాడు, మీరు 7వ అధ్యాయాన్ని మీరు చూస్తే కనుక, ధర్మశాస్త్రం మంచిదే కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేని స్థితిలో నా శరీరం ఉంది. అప్పుడు మేలుకరమైన ధర్మశాస్త్రం నాకు ఏమైందంటే కీడుగా మార్చబడుతూ ఉంది. నేను చేయలేక అనేబుల్, నా ఫ్లెష్ని బట్టి అనేబుల్ అయిపోతా ఉన్నాను, దేవుని రీచ్ కాలేకపోతా ఉన్నాను నేను. అందుకే అది నాకు ఏమైంది అంటే నాకు కీడుకు కారణమవుతూ ఉంది. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర మరి ఆజ్ఞాతిక్రమమే పాపము అనే మాటను చూస్తే ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్నిటిలో తప్పిపోయినట్లే కనిపిస్తూ ఉంది. అంటే మేలుకరమైంది నాకు ఎలా మార్చబడింది, కీడుగా మార్చబడింది. పౌలు ఇక్కడ ఆ కాంటెక్స్ట్ని తీసుకుంటే ఏమంటున్నాడంటే ఈ శాపము నుంచి కూడా నన్ను విడిపి, నేను ఏదైతే చేయలేకపోతా ఉన్నానో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ఇప్పుడు చేయగలుగుతా ఉన్నాను అని చెప్తా పౌలు ఉపయోగించిన మాట ఏంటంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన నన్ను విడిపించాడు. మనం ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వేటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు? 4వది, ఆయన దేని నుంచి విడిపించాడో చూద్దాం. మొదటిది పాపాల నుండి, సమస్త దుర్నీతి నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి. 4వది చూద్దాం, కొలసిలకు రాసిన పత్రిక 1:13 1:13 చదువుదాం అందరం కలిసి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఏ అధికారంలో నుంచి అంట, అంధకార సంబంధమైన అధికారంలో నుండి. మీరు శామ్యుయల్ మోరిస్ లైఫ్ హిస్టరీ చదివారో బయోగ్రఫీ చదివారో లేదో నాకు తెలియదు. శామ్యుయల్ మోరిస్ తను అడవుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే ట్రైబల్స్గా వాళ్ళు ఉన్నప్పుడు ఇతన్ని బందీగా తీసుకుని పోతారు. శామ్యుయల్ మోరిస్ని బందీగా తీసుకుని పోతారు. విడిపించడానికి వాళ్ళ తండ్రి ఎన్నో తెస్తాడు కానీ ఆ తెగ నాయకుడు విడుదల దయచేయడు. వీళ్ళ తండ్రి తెచ్చిన వాటన్నిటిని బట్టి కూడా ఆ తెగ నాయకుడు విడుదల దయచేయడు. అంటే ఇతడు ఒక అధికారం క్రింద ఉన్నాడు, శత్రువు యొక్క అధికారం క్రింద ఉన్నాడు. ఈ తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదల దొరకలేదు. తర్వాత ఎలా విడుదల పొందాడు మీరు ఆ బయోగ్రఫీ చదవండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, దేవుడు ఒక అడవుల్లో ఉండే వ్యక్తిని దేవుడు ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళగలడు, శామ్యుయల్ మోరిస్ బయోగ్రఫీ చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అన్నాడు అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు, విడుదల చేశాడు. దేవా నేను అంతకుముందు ఈ అధికారం క్రింద ఉన్నా, ఈ అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నాం, దుర్నీతి క్రింద ఉన్నాం, పాపాల క్రింద ఉన్నాం, ధర్మశాస్త్రం యొక్క శాపం క్రింద ఉన్నాం మనం, వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువా నాకు ఇచ్చిన నిత్య విమోచన ఎంత గొప్పదా, ఎంత రిక్తునిగా మిమ్మల్ని మీరు చేసుకున్నారు, ఎంత రిక్తునిగా మిమ్మల్ని మీరు చేసుకున్నారు. ఇంకొకటి మనం చూద్దాము, దేని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అంటే 1 తెస్సలోనికి వ్రాసిన పత్రిక 1:9 నేను 4-5 చెప్తా ఉన్నాను, మీరు 4-5 గుర్తుపెట్టుకోకపోయినా మీ క్యాపబిలిటీ ఎంత అయితే అన్ని గుర్తుపెట్టుకోండి, 3 గుర్తుపెట్టుకోండి. అసలు ఏం గుర్తుపెట్టుకోనంటే నేను ఊరుకోను, అర్థమవుతుందా? నాకు మెమరీ పవర్ లేదు, 7 గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు, కనీసం 3 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నీకు వాక్యమే సహాయం అవుతుంది. మన సొంత భావోద్రేకాలు కాదు, వాక్యం ఆధారం అవ్వాలి మనం ఆరాధించడానికి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1:9
తొమ్మిదవ వచనాన్ని చదువు అందరం కలిసి. మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెనో, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకై దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నా. దేని నుంచి అంటే రాబోయే ఉగ్రత నుండి. మొన్న ఒకళ్ళని కలిస్తే వాళ్ళు అన్నారు, ఈ సమ్మర్లో హీట్ వేవ్ ని చూసి అన్నారు, దేవుని ఉగ్రత ఇదేనేమో అంటూ ఉంటే అన్నాను, దేవుని ఉగ్రత ఇది కాదు, దేవుని ఉగ్రత ఇంకా భయంకరంగా ఉంటుంది. 6 గంటలకు వెళ్తే వేడిగాలు వస్తే తట్టుకోలేకపోయాం కదా, ఎప్పుడు మరలా ఇంటికి పోదామా, ఎక్కడ చల్లగా ఉన్న ప్రది. రాబోయే దేవుని ఉగ్రత నుండి అది ఇంకా ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది. ఉగ్రత నుండి దేవుడు నన్ను విడిపించు, నా పాపాలను బట్టి, నా దుర్నీతిని బట్టి, నా నేను చేసిన క్రియలను బట్టి నేను ఈ ఉగ్రత క్రింద ఉండవ, వాటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఐ వర్షిప్ యు లార్డ్. ప్రభువా, నీ ఉగ్రత క్రింద నన్ను ఉంచలేదు, మీ కృప క్రిందకి నన్ను తీసుకుని వచ్చారు, మీ విమోచనలో పాలిపకస్తునిగా చేశారు, మీ సొత్తుగా నన్ను చేసుకున్నారు ప్రభువా, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. దేవుడు విమోచన ఇవ్వడానికి రిక్తుడిగా చేసుకున్నాడు, మనుష్య పోలికి ధరించుకున్నాడు అని చూశాము, వేటి నుంచి విడిపించాడో చూశాము. నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ థర్డ్ది ఇంకా నిత్యమైనవి దేవుడు ఏమిచ్చాడు ఒక 2-3 చెప్పి నేను ముగిస్తాను. నిత్యమైనవి దేవుడు ఏమిచ్చాడు? 1, నిత్య విమోచన 1. 2, దేవుడు మనకేమిచ్చాడు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 2 Corinthians 4:17 అందరం కలిసి చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఎవరి గురించి రాశారు అంటే, మనం చూస్తే కనుక పౌలు తన పరిచర్యను గురించి చెప్తా ఉన్నాడు, దేనికోసం దేవుడు పిలిచాడు, దేన్ని ఎదుర్కొని పోతున్నాము అని చెప్తా ఉన్నాడు. నిత్యమైన మహిమను, నిత్య విమోచన దేన్ని తీసుకుని వచ్చిందంటే నిత్య మహిమను తీసుకుని వచ్చి, నిత్య మహిమను తీసుకుని వచ్చి, నిత్య మహిమ కోసం మనం సిద్ధపరచబడుతున్నాం. ఇక్కడ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, నిత్య విమోచనలో నుంచి నిత్య మహిమను దేవుడు మనకి వాగ్దానం చేశాడు. దానివైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, దానివైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. 3వది, నిత్య విమోచన 1, నిత్య మహిమ 1, 3వది, దేవుడు విమోచించడం ద్వారా దేంట్లోనికి తీసుకుని వెళ్ళాడు అంటే పేతురు అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం నేను ముగిస్తూ ఉన్నాను ఈ మాట చెప్పి, అందరం కలిసి ఈ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువు. అందరం కలిసి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో. ఎక్కడంట? నిత్య విమోచన నిత్య మహిమకు మనల్ని ఎలిజిబిలిటీనిచ్చింది. ఇక్కడ జీవించే సమయంలో మనం దేనిలో ఉన్నామని చెప్తా ఉన్నారు? నిత్య రాజ్యం. దేవుడు మన స్థితిని మార్చేశాడు, విమోచనలో దేవుడు మన స్థితిని మార్చేశాడు, నిరీక్షణ అత్యధికంగా చేశాడు నిత్య మహిమ ఉంటుంది అని. నిరీక్షణ కూడా మారిపోయింది మనది, పాత నిరీక్షణ కాదు ఇప్పుడు నిత్య మహిమ కోసం మన నిరీక్షణ. ఇప్పుడు మన యొక్క పొజిషన్ ఏంటి అంటే నిత్య రాజ్యంలో ఉన్న వారముగా మనం బ్రతుకుతాం, దేవుని రాజ్యంలోనికి మనం తీసుకుని రావడం, దేవుడు దాంట్లోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు మన కోసం ఏం చేశాడు, ఎలా తను తను తగ్గించుకున్నాడు, వేటి నుంచి మనల్ని విడిపించాడో, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ
మనం ప్రభువుని ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగుదాం. ఒక దేవుని సేవకుడు ఈ మాట చెప్పాడు, ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నాను. దేవుడు మనల్ని మంచివారిగా చేయడానికి భూలోకానికి రాలేదు, చనిపోయిన మనల్ని బ్రతికించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నిత్య విమోచన పెట్టాడు. పౌలు పత్రికలు అదే రాస్తాడు కదా, మనం ఏమై ఉన్నాం, చనిపోయిన వారమై ఉన్నాం కదా. యేసుప్రభువు వచ్చింది నిన్ను మంచివానిగా చేయడానికి రాలేదు, చనిపోయిన నిన్ను మరలా బ్రతికించడానికి, ఆ నిత్య విమోచన ఇవ్వడానికి యేసుప్రభువు భూలోకానికి వచ్చాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఇచ్చిన తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగుదాం. నిత్య విమోచన, దానికోసం ఆయన యాజకత్వాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు, మనుషుల పోలికలో చేయబడ్డాడు, మహిమలో కూడా ఆయన తన్ను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేని నుంచి అంటే పాపాల నుంచి, సమస్త దుర్నీతి నుంచి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి, ఉగ్రత నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి నాకు విమోచన ఇచ్చాడు. నిత్య విమోచన నా స్థితిని మార్చేసింది, నిత్య నిరీక్షణ చాలా ఉన్నతమైనదిగా మార్చేశాడు, నిత్య మహిమను దేవుడు నా ఎదుట పెట్టాడు. స్థానం ఏంటంటే నిత్య రాజ్య సంబంధిగా నేను కొనసాగుతా ఉన్నాను ఇక్కడ. అందుకనే పౌలు ఒక చోట అంటాడు, మీరు పైన వాటిని వెతకండి అంటాడు. నిత్య రాజ్య సంబంధిగా దేవుడు మనం ఉదయకాల సమయంలో, ప్రభు నన్ను విమోచించావు, ఐ వర్షిప్, నా కోసం రిక్తునిగా చేసుకున్నారు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, అసలు నేను దేనికి అర్హమైన వాడిని కాని ప్రభువ, కానీ వీటన్నిటికీ మీ కృపచేత ఉచితంగా నన్ను ఎలిజిబిలిటీని ఇచ్చారు, ఐ వర్షిప్ యు లార్డ్.